సంతోషం రవి గారు, శాంతి గారు, కుటుంబ సభ్యులు, స్నేహ బంధువులు, నిజంగా భౌతికంగా కన్నా భక్తులు, ఇలాంటి స్నేహ బంధంలో 23వ వార్షికోత్సవ దినోత్సవం నాడు మమ్మల్ని పిలవడం చాలా ఆనందంగా ఉందని ముందుగా తెలియజేస్తున్నాను. ఈరోజు 600 మంది స్ట్రెంత్తో ముందుకు వెళ్ళేది అంటే అది నిజంగా రవి గారు, శాంతి గారి కష్టం, నిబద్ధత, వాళ్ళ నిజాయితీ అని తెలియజేస్తున్నాను. ఈ స్కూల్లో మా పిల్లలు చదివితే భవిష్యత్తులో వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే మీరందరూ ఈ స్కూల్లో చేర్చి మీ పిల్లల భవిష్యత్తుని వాళ్ళ చేతుల్లో పెట్టారని నాకు అర్థమవుతుంది. ఇలాంటి మంచి స్కూల్లో, నిజంగా స్కూల్ అంటే ఒక్క చదివే కాదు, దాంతో పాటు నైతిక విలువలు. రేపు భవిష్యత్తులో మన పిల్లలు ఏం కావాలి అన్న స్వతంత్రంగా ఆలోచించుకునే శక్తి ఇవన్నీ నేర్పగలిగిందే స్కూల్ అని అనుకుంటారు. తల్లిదండ్రులుగా మీకు ఒకటే మాట చెప్తున్నాం, ఈరోజు మీరు మీ పిల్లల్ని బంగారు భవిష్యత్తు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఎంతో కష్టపడి మీ కోరికలు, మీ అవసరాలు మానుకొని మీ పిల్లల్ని కాగ్నిటివ్లో చదివిస్తారు చాలా మంది. అయితే వాళ్ళ మీద మీరు మీ యొక్క ఉద్దేశాలని వృద్ధజన్మ చెప్తున్నారు. వాళ్ళని స్వేచ్ఛగా చదవండి, వాళ్ళకి ఏం కావాలనుకుంటున్నారో ముందు తెలుసుకోండి, వాళ్ళతో మీరు స్నేహంగా ఉండండి, వాళ్ళ బాధ ఏంటో వాళ్ళ కష్టం ఏంటో తెలుసుకుంటే చాలా వరకు ఇప్పుడు జరుగుతున్న తప్పుడు కార్యక్రమాలు జరగాలన్నది నా ఉద్దేశం. చిన్నపిల్లలుగా ఉండగానే డ్రగ్స్ అలవాటు చేసేవారు, ఆడపిల్లల్ని పాడు చేసేవారు, ఇలాంటి వారందరూ ఉంటారు. కాబట్టి ముందుగా తల్లిదండ్రులు, తల్లి మీకు మీ భవిష్యత్తులో ఏం జరగబోతుంది అన్నది వాళ్ళకి చెప్పండి. మంచి స్నేహంతో మనల్ని ముట్టుకుంటే ఏ విధంగా ఉంటారు, చెడు ఉద్దేశంతో ముట్టుకుంటే ఏ విధంగా ఉంటుంది అన్నది పిల్లలకి నేర్పండి. దాంతో పిల్లలు ధైర్యంగా, మనం ధైర్యంగా వాళ్ళని స్కూల్కి పంపించగలమని కూడా తెలియజేస్తున్నాను. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అనుకోవచ్చు, నాకు పిల్లలు ఉన్నారు, నా పిల్లలకు కూడా పిల్లలు ఉన్నారు, అందరూ భవిష్యత్తులో బాగోవాలి. ఈ భారతదేశంలో చదివిన ప్రతి ఒక్కరూ ఎంతో పెద్ద స్థాయిలో ఉండాలి. ముఖ్యంగా ఈ స్కూల్లో చదివిన పిల్లలందరూ మంచి స్థాయికి వెళ్ళాలి, మంచి మంచి స్కూల్స్ లో కాలేజీలో చదువుకొని వారి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలన్నదే నా ఉద్దేశం. ఇటువంటి గొప్ప అవకాశాన్ని, నిజంగా మీ అందరితో మాట్లాడే అవకాశాన్ని కలిగించిన రవి గారికి, శాంతి గారికి, వాళ్ళ టీచర్స్ కి, వాళ్ళ నాన్ టీచర్స్ కి, మిగిలిన అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. ఒకే ఒక విషయం చెప్తాను, వేలతో సంపాదించే కన్నా వినయంగా ఉండడం లేకపోలేదు. లక్షల కన్నా మన పిల్లలకి లక్ష్యం నేర్చుకుంటారు. ఈ రెండు చేసిన రోజు మన పిల్లల భవిష్యత్ చాలా బాగుంటుందని తెలియజేస్తుంది. మరోసారి